ప్రార్థన లేనిది పరదూరం, ప్రార్థన వలనే పరము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్త మానవులు వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినడానికి మీ సమయాన్ని హెచ్చించుకుని ఈ సమయం వాక్యం వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభునామన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వినడం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి, మీలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచి ఇంకా దేవునికి సమీపస్తులుగా జీవించి దేవుని మహింపరిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థన ఏకీపించండి. ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడలాగున మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఈ సమయం ముందు మీ వాక్యాన్ని మేము ధ్యానించటకు మాకు ఇచ్చిన సమయంకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యమే బ్రతికించేది, అదే మాకు బాధల్లో నెమ్మదినిచ్చేది. మీ వాక్యం మా పాదంలోకి దీపం, అది మీ మా త్రోవకు వెలుగై ఉన్నది.
మాతో సూటిగాను తేటగాను మాట్లాడి మా విశ్వాసమును బలపరచండి, మీలో ధైర్యంగా నడిచే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. భయం అనేటువంటి అంశం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనుషుల్లోనికి భయం ఎందుకు వచ్చింది, ఎవరు దేని గురించి ఎన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు అనే విషయాన్ని, చాలా కారణాలు ఉన్నాయండి భయపడడానికి. పోయిన వారం చూసాం మనుషుడు చేసిన పాపం వల్ల మనుషుల్లోనికి ఆ భయం ప్రవేశించిందని చూసాం. ఈ రోజున ఇంకా మనుషులు ఏ విషయాల్లో భయపడుతూ జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నారు, అధైర్యపడుతూ అనుకున్న విషయాల్లో జయం పొందలేక అపజయం పాలవుతూ నవ్వులు పాలవుతూ సమాజంలో గౌరవస్థానంలోకి వెళ్ళలేకుండా ఉండడానికి కారణం భయమే. ఏ విషయాల్లో భయపడుతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. ఈ వాక్యాంశం ఏమిటంటే భయం ఎందుకు, దేవుడు మనతో ఉండగా. ఎవరండి మనతో ఉంది? దేవుడు. దేవుడు మనతో ఉండగా మనకు భయం ఎందుకు? ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ భయములన్నీ ఆయన తొలగిస్తాడు. ఏ కారణాన్ని బట్టి మీ హృదయంలో మీ జీవితంలో ఈ భయం ఎంటర్ అయిందో, దేనివల్ల మీరు ఆందోళన భయం చెందుతున్నారో దాన్ని తొలగిస్తాడు, తొలగించి మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తాడు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తాడు. ఈ రోజున మనం చూద్దాం వాక్య భాగం నుండి ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనంలో దేవుడైన యెహోవా మన పితృడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుదామండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, తమస్కో ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా అని అంటున్నాడు అబ్రహాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే అబ్రహామా భయపడకుము. ఎందుకు అంటున్నాడు అబ్రహాం? దేని విషయంలో భయపడ్డాడు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని తీసుకుని దేవుని మార్చొప్పున అడుగులు వేస్తూ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి విశ్వాసవీరుడైనటువంటి అబ్రహాం గారు ఏ విషయంలో భయపడాల్సి వచ్చింది? ఆయనకున్న భయాలు ఏమై ఉంటాయి? ఏమంటే మనిషి అన్న తర్వాత ఏ లోటును బట్టి భయపడతారు, లోపాలను బట్టి భయపడతారు. అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు అంటే, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు, నీ సంతానమును విస్తరింపజేస్తాను. దేవుడు చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహాం వయసు 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఆయన పిలిచినప్పుడు. అయితే దేవుని యొక్క వాగ్దానాలు ఆయనతో ఉన్నాయి, కానీ దేవుడు అనేక రీతుల్లో ఆయన ఆశీర్వదిస్తున్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు ఆయన ఆశీర్వదించాడు, పిలిచాడు. 13వ అధ్యాయానికి వచ్చేసరికల్లా అబ్రహాము, ఇక్కడ మనం చదువుతున్న అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెబేకునకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం గారిని దేవుడు 12వ అధ్యాయంలో పిలిచి 13వ అధ్యాయం వచ్చేసరికి ఆశీర్వదించేశాడు. వెండి బంగారాలు కలిగి అన్ని కలిగి బహు ధనవంతుడిగా ఉన్నాడు. మరి ఎందుకు భయపడుతున్నాడు ఈయన? ఈయనకి అన్నీ ఉన్నా సరే ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు ఒక మాట చెప్పాడు, అక్కడే మనం చదువుతున్నాం కదా. ఇంకొక మాట అన్నాడు కదా, యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాం భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ఎందుకు భయపడుతున్నాడో కూడా దేవుడు చెప్పాడు. నేనే నీ కేడమును నీ బహుమానమును అత్యధికం చేసేవాడు నేను అన్నాడు. దేవుడు అనేకమైన బహుమతులు ఇచ్చాడు, అనేక రకాల ఆశీర్వాదాలు అబ్రహంకు ఇచ్చాడు. అయితే ఒక మాట కిందకు వచ్చిన తర్వాత అబ్రహం గారు ఏమంటాడు తెలుసా, దేవా నువ్వు అన్నీ ఇచ్చావు కానీ ఏం లాభం? పొలాలు ఇచ్చావు, స్థలాలు ఇచ్చావు,
విండిని ఇచ్చావు, బంగారం ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, పశువుల మందులు ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు, కానీ నాకు కావలసిన సంతానాన్ని ఇవ్వలేదుగా ప్రభువా, ఇవన్నీ ఏమైపోతాయనే భయం. హల్లెలూయా. ఇవన్నీ ఏమైపోతాయి, ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఆఖరికి నా పెద్ద దాసులైన ఎలియాజర్ పరం అయిపోతాయి కదా, నాకంటూ సంతానం లేదు, పుత్రహీనుడిగా ఉన్నాను నేను, మరి నా పరిస్థితి ఏంటని దేవుడు అన్నప్పుడు నేనే నీ కీడమన్నాడు, నేనే నీ బహుమానం అత్యధికం చేస్తా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు, తర్వాత పిల్లలు పుట్టక చాలా బాధలు పడుతున్నారు, ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, మూడో సంవత్సరం వచ్చేసరికి హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ హాస్పిటల్ కాదంటే హాస్పిటల్, హాస్పిటల్ కాదంటే ఈ హాస్పిటల్ అని, ఎవరేం మెడిసిన్ చెప్తే ఆ మెడిసిన్ వాడుతున్నారు, ఎవరే హాస్పిటల్ సజెస్ట్ చేస్తే హాస్పిటల్ పెడుతున్నారు, డాక్టర్లను సంప్రదిస్తూ ఉన్నారు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ సంతానం కలక్క. ఎందుకంటే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే అడిగేది ఒకటే, చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిశారనుకోండి, నీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎంత బంగారం కొన్నావు, ఎంత వెనకేసావు, అది అడగట్లేదు. నీ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటో అని అడుగుతున్నారు. దాన్ని బట్టి నిందల పాలవుతున్నారు. నాకు పిల్లలు లేరని చెప్పాలంటే అది వాళ్ళకి నామోషిగా ఫీల్ అవుతున్నారు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. పిల్లలు లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు. వెండి ఉన్నా, బంగారం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఒక కుమారుడు ఒక కుమార్తె ఇంట్లో ఉంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఆ యొక్క సంతృప్తి లేనప్పుడు వాళ్ళకి ఎన్ని ఉన్నా సరే, ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎవరో సంతృప్తి ఉండని వాళ్ళంటే కనని గర్భము సంతృప్తి ఉండదంట, కనని గర్భానికి కా అంటే పిల్లలు పుట్టినటువంటి ఒక స్త్రీని ఏ విధంగా కూడా సంతృప్తి పరచలేడు భర్త. ఒక పిల్లో పిల్లోడు పుడితే ఆమె జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. దానికోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఒక కుమారునైనా ఒక కుమార్తెనైనా దేవుడే ఇస్తాడంట. 127వ కీర్తన 3వ వచనం అంటారు కదా, కుమారుడు యెహోవా అనుగ్రహించు, స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు, బహుమానమే. కుమారునైనా కుమార్తెనైనా బిడ్డలనైనా దేవుడే ఇస్తాడు. మానవ ప్రయత్నాలు చేయొద్దే నేను అంటలా, నేను దానికి నేను విరుద్ధం కాదు, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఉండేది సమాజంలో మనం తినే ఆహారం కల్మషం అయిపోయింది, చాలా రకాలుగా మనుషులు కలుషితమైనటువంటి ఆహారాన్ని, కలుషితమైన నీరుని, కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాం కాబట్టి దానికి యాంటీగా ఏదో ఒకటి పడాలి, మెడిసిన్ పడాల్సిందే. దానికోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి, దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి అడగండి. అవ్వమ్మ కుమారుడు కలిగిన తర్వాత ఆమె ఏమన్నా తెలుసా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. దేవుని దయ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దయ లేకపోతే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. అందుకని దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని అవమానపరిచేవాడు కాదు దేవుడు, అగౌరవపరిచేవాడు దేవుడు కాదు. దేవుడు ఇచ్చేటువంటి వాడు. పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు, నా సంతానం లేదే, నాకేదో లోపం ఉందే, లోపాలను సరిచేసేవాడు దేవుడు, సంతానాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవుని ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయి. ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది, వారు యెహోవా వారిని ఆశీర్వదించగా వారు సంతాన అభివృద్ధి పొందారని రాయబడి ఉంటుంది. దేవుని ఆశీర్వాదంలో సంతానం కూడా ఉంది. దేవుణ్ణి అడగండి, దేవా నాకు సంతానం ఇవ్వండి అని అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా మీకు ఇస్తాడు. బైబిల్లో మనకు చాలామంది చూస్తున్నారు. అబ్రహాం వెయిట్ చేశాడు 24 సంవత్సరాల తర్వాత ఆయన భార్య గర్భవతి అయింది. అప్పుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాము ఒక కుమారుడు కన్నాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. దేవుడు ఇస్తాడండి. దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇస్తే తప్పేవాడు కాదు, తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి అడగండి, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. హన్న అనేటువంటి స్త్రీ గురించి మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాం. ఆమె భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, కానీ పాపం పిల్లలు లేరు. అయితే ఇంట్లో ఒత్తిడి వల్ల ఏదన్నా కానీ మరో మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. ఇంకో 2వ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆవిడ పిల్లలు పుట్టారు, కానీ హన్నాకి మాత్రం పిల్లలు లేరు. ఆవిడ చాలా వేదన పడుతూ ఉంది. ఇంట్లో వాళ్ళు వాళ్ళ నిందలు, నీకు నువ్వు గొడ్రాలు కానీ పిల్లలు లేని దానివని
నువ్వు ఎలాంటి దాని వాలాంటి దాని వాడిని రకరకాలుగా హింసిస్తూ ఉంటే తట్టుకోలేక శిలోహులో ఉన్నటువంటి దేవాలయంలోనికి ఏటాటా వెళ్ళేదంట తన భర్తతో కలిసి. ఆ సంవత్సరం యొక్క మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉన్న ఆ నిందలు తట్టుకోలేక ఆ నిందను తొలగించమని అవమానాన్ని తీసివేయమని ఆమెను సంతోషపరితురాలుగా దేవుని చేయమని ఆమెకున్న లోపాన్ని దేవుడు సరిచేయాలని దేవుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఆడవలేదు. ఆవిడ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆడవలేదు, పక్కింటి వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ ఆడవలేదు, దేవాలయంలోకి వచ్చి ఏడ్చింది. దేనికోసం ఏడ్చిందంటే పిల్లల కోసం, సంతానం కోసం. ఆమె సంతోషం పరిపూర్ణమయ్యే నిమిత్తమై ఆమె ఏడ్చింది దేవుని సన్నిధిలో. ఒక మాట రాయబడింది అక్కడ, ఆవిడ కోపంతో ఏడ్చిందంట, దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు, నా లోపాన్ని ఎందుకు సరిచేయడు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు, నాకు గర్భఫలం తెరమని ఆమె కోపోద్రేకురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంటండి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడ ప్రార్థన విన్నాడు. దైవజనుడు అక్కడ ఉన్నాడు. సో ఒకటో సమయంలో గ్రంథంలో 1:19 వచ్చిన మనం చూస్తే సమయము ప్రార్థన విని అన్నాడు, అమ్మా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, వచ్చే సంవత్సరంకి ఈ రోజు కల్లా నీకు 12 కుమారుడు పుడతాడని ఆశీర్వదించి దీవించి పంపింది. పంపినప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది ఏడ్చుకుంటా, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. దేవుని మాట తీసుకుంది, దైవజనుడు వాగ్దానం తీసుకుంది, ఆయన ఆశీర్వచనం తీసుకుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిన రాత్రి భార్య భర్తలు ఇద్దరు కలిశారు, ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలిగా హల్లెలూయ. అన్న గర్భవతి అవడానికి కారణం ఒకటేనండి, ఆమె ప్రార్థన. ప్రార్థనా పరురాలు బిడ్డల కోసం ఎక్కడ ఏడవలేదు, దేవుని సన్నిధిలో ఏడ్చింది. ఈరోజున అనేక మంది సంతానం లేక చాలా బాధపడుతున్నారు, సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నారు, ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, నలుగురితో కలవడానికి విడియపడతా ఉన్నారు, వాడిన మందులు లేకపోతే వెళ్ళిన డాక్టర్లు సరైనటువంటి విధానం లేక డబ్బులు పోతున్నాయి, కానీ ఆవిడ వాళ్ళు అనుకున్న పని సక్సెస్ అవ్వట్లేదు. ఈ సమయం ఉంది నేను మీకు తెలియజేస్తున్నాను, సంతానం ఇచ్చేవాడు దేవుడే, సంతృప్తి పరిచేవాడు దేవుడే, నిందలు తొలగించేవాడు దేవుడే, అవమానం తీసివేసేవాడు దేవుడే, నరుగులతో కలిసి సంతోషంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పగలిగే భాగ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, దేని గురించి అబ్రహాం భయపడుతున్నా అంటే, అన్ని ఉన్న పిల్లలు లేరు, నాకున్నదంతా వేరే వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేయాలి, ఏమిటి ఇలాగైపోతుందని అన్నాడు. దేవుడు అంటున్నాడు భయపడకము. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాను, నిన్ను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చాను, ఈ వాగ్దానాలు నేను నెరవేరుస్తాను, నీ కేడమి నేనే అన్నాడు దేవుడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు చెప్పాడు, నీ బహుమానమును అధికం చేస్తానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకున్నాడు అబ్రహాం గారు. తీసుకున్న ప్రకారమే దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఆయనకు ఒక కుమారుడు ఇచ్చాడు, ఆయనలో ఉన్న భయాన్ని తొలగించాడు, మరలా సంతోషపరితులుగా ఆ వృద్ధ దంపతులు దేవుని గణపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయ. పిల్లలు లేరని బాధపడుతున్నారా? నిందలు అవమానాలు, వాళ్ళు సూటిపోటి మాటలని, హృదయాన్ని గాయపరిచే మాటలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఏం పర్వాలేదు, మీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పనిసరిగా మీ నిందకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు, మీ దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనంద బాష్పాలు మీ యొక్క జీవితంలో మీరు అనుగ్రహిస్తాడు. మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీరు దేవుని సన్నిధిలో చేసినటువంటి అంగలార్పు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏ రోజుకైనా ఆయన గర్భము తెరుస్తాడు, పిల్లలను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నేను చాలామంది గురించి సాక్ష్యం చెప్పగలుగుతాను. చాలామంది 15 సంవత్సరాల తర్వాత, వివాహమైన 15 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వారికి సంతానం ఇచ్చినటువంటి ఆనమాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ భార్యాభర్తలిద్దరిని దర్శిస్తాడు, మీ భార్యాభర్తల కలయికను దేవుడు ఫలపరితం చేస్తాడు, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని సంతోషభర్తలుగా చేస్తాడని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. సంతానం లేదని, గర్భఫలం తెరవబడలేదని, లేదా పుట్టిన బిడ్డలో బ్రతకడం లేదని, లేకపోతే అభాషణ సౌత్రని బాధపడుతున్నావేమో, ఈ సమయంలో ప్రార్థన చేసుకో. ప్రభు నీ గర్భఫలమును ఫలింపజేస్తాడు, నీ సంతానాన్ని ఇస్తాడు,
సౌభాగ్యవంతుడు వేస్తాడు. సంపూర్ణమైన సంతోషంతో ప్రభు మిమ్మలను నింపుతాడు. దేవుని స్తోత్రం కలిగి ఒక హల్లెలూయ. పిల్లల గురించిన భయాన్ని కూడా పిల్లలను ఇచ్చి దేవుడు, సంతానం ఇచ్చి దేవుడు, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనే భయాన్ని ప్రభు తొలగించునుగాక. దేవుని స్తోత్రం హల్లెలూయ. ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇంకా కొంతమంది దేని కొరకు భయపడుతున్నారు. ఇక్కడ ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుదాం. దేవుడు ఆ చిన్నవాణి మరణము వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారును పిలిచి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, హాగారును పిలిచి, హాగారు నీకేం వచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. హల్లెలూయా. చూడండి ఇక్కడ హాగారు అనేటువంటి ఆవిడ భయపడుతుందంట. హాగారు భయపడుతుంది. హాగారుతో దేవదూత మాట్లాడుతున్నాడు. హాగారు నీకేమొచ్చింది, ఎందుకు భయపడుతున్నావు? హాగారు అనేటువంటి ఆవిడ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈమె దేని గురించి భయపడుతుందో ఇక్కడ మనం చూద్దాం. హాగారు అబ్రహాము యొక్క భార్య. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానము ఇష్మాయేల్. ఇష్మాయేల్ పుట్టిన తర్వాత, అలాగే అబ్రహాము శారాకు కలిగినటువంటి కుమారుడైన ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇద్దరు కుమారులు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు శారాకి వీళ్ళిద్దరు ఉండడం ఇష్టం లేదు. హాగారు, ఆగారు కుమారుడైనటువంటి ఇష్మాయేల్. అప్పుడు శారా తన భర్తతో గొడవాడి, అబ్రహాముతో గొడవాడి, హాగారుని, ఆగారు కుమారుడు అన్నటువంటి ఇస్మాయిల్ని ఇంట్లో నుండి గెంటేసింది. ఇస్మాయిల్ని తీసుకుని ఆగారు బతుకు జీవుడా అనుకుంటా అరణ్యంలో గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు అబ్రహం గారు కొన్ని వాటర్ తిత్తులు ఇచ్చాడు. కొన్ని ఇచ్చి ఆమె చేతికిచ్చి పంపించాడు. ఆ ఉన్నంత వరకు బాగానే ఉంది. తర్వాత నీళ్ళు అయిపోయినాయి. కుమారుని తీసుకుని వెళ్తూ ఉంది. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, పిలిస్తే పలికేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. దిక్కు తోసినటువంటి పరిస్థితుల్లో ఒక్కటే ఒక ఆడమనిషి చిన్న కుర్రాన్ని వేసుకుని అనాథగా ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. వాళ్ళకంటూ ఎవరూ లేరు. ఆదరిస్తానని తీసుకొచ్చుకున్నటువంటి ఆవిడ ఇంట్లో నుండి గెంటేసింది. ఆప్యాయంగా చేర్చుకున్నటువంటి భర్తే ఆమెను నిర్దాక్షిణ్యంగా చేతికి నీళ్లు అప్పచెప్పి, పిల్లల్ని అప్పచెప్పి, నా ఇంట్లో ఉండడానికి లేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోమని ప్రేమించవలసిన వాడు, ఆదరించవలసినటువంటి భర్త ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి గెంటేసి, ఇప్పుడు తల్లి కుమారుడు ఇద్దరు కలిసి ఓ అనాథల్లాగా, ఎవరూ లేనటువంటి వారిలాగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే దారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుమారుడికి బాగా దాహం అవుతుంది. తాగడానికి నీళ్ళు, తినడానికి ఆహారం లేదు, పిలిస్తే పలికేవాళ్ళు లేరు. చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో తల్లి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఏకాంత ప్రయాణం, అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. చాలా భయంకరమైన ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లోడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి అక్కడ పడిపోయి ఉన్నాడు. తల్లి కూడా, పిల్లోడు చనిపోతాడు, నా కుమారుడు ఏడ్చి ఏడ్చి ఇక్కడ పడిపోయాడు, ఇంకా ఏడుస్తున్నాడు, ఏడు పాపట్లేదు, వీడు ఇలాగే ఏడుస్తూ చనిపోతాడు, వాడి చావుని కళ్ళారా చూడలేక అంత దూరాన్ని కూర్చుని ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగా హల్లెలూయ. ఇలాంటి పరిస్థితి ఈ రోజున అనేక మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రేమించవలసిన వాళ్ళు ప్రేమించగా, ఆదరించవలసిన వాళ్ళు ఆదరించగా, హక్కును చేర్చుకోవలసిన వాళ్ళు హక్కును చేర్చుకోకుండా నిర్దాక్షిణ్యంగా గెంటి వేసి ఓ అనాథల్లాగా బయటకు తోలివేసిన సందర్భాల్లో వాళ్ళ బాధను ఎవరికి చెప్పుకోవాలో, వాళ్ళ అవసరాన్ని ఎవరు తీరుస్తారో, ఎలా ఉండాలో, వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందో, తన కుమారుడు భవిష్యత్తు ఏమిటో, తన భవిష్యత్తు ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న ఈ తల్లి బిడ్డలకు ఆ తల్లికి కుమారుడు గురించినటువంటి వేదన, ఆమె గురించి ఆమె భవిష్యత్తు గురించినటువంటి వేదనతో భయం, భవిష్యత్తు గురించినటువంటి భయం ఆమెను వెంటాడుతుంది. పిల్లోడు చనిపోతాడు ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఆమె యొక్క ఆ పిల్లోడి మరణ ఆలకించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయ. మరణ ఆలకించినటువంటి దేవుడు తన దూతను పంపించాడు. దూత వచ్చి హాగారుతో మాట్లాడుతూ, హాగారు
ఏమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, భయపడకో. ఏం పర్వాల పిల్లవాడి ఏడుపు దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ విషయంలో ఇలా దిగులుతో వేదన పడుతూ నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లాడి భవిష్యత్తు ఏంటి, నా కుమార్తె భవిష్యత్తు ఏంటి, నా యొక్క భవిష్యత్తులో నా అవసరాలు ఎవరు తీరుస్తారు, నాకు అనారోగ్యం వస్తే ఎవరు స్వస్థపరుస్తారు, నా పిల్లాడికి ఏ విధమైనటువంటి భవిష్యత్తు నేను ఇవ్వాలి అనేటువంటి ఆందోళన పడుతున్నటువంటి వారికి శుభవర్తమానం ఏమిటంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. నీ ప్రార్థన, నువ్వు కన్నీళ్ళతో ఏడుస్తున్నావే, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ బిడ్డ ఏడుస్తున్నాడే, నీ బిడ్డ యొక్క ఏడుపును దేవుడు వింటున్నాడు. మనుషులు నిన్ను దూరం పెట్టవచ్చు, ప్రేమించవలసిన వాళ్ళ ద్వేషించే పరిస్థితులు రావచ్చు, కానీ నువ్వు అధైర్యపడవద్దు. దేవుడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నీతి మంత్రాలై బ్రతుకు, నీతిమంతుడిగా బ్రతుకు. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో మనం చాలా విషయాలు చూడగలుగుతాం. యెహోవా మీ పిల్లలను వృద్ధి పొందించును, నీతి మంత్రాలుగా నీతి మంత్రులు ఉంటే. 115వ కీర్తనలో 14వ వచనం అంటాడు, యెహోవా మీ పిల్లలను వృద్ధిపరచును అంటాడు. తర్వాత పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, ఆయన మీ పిల్లలను పోషిస్తాడు, ఆయన మీ పిల్లలను ఏమైనా గొప్ప చేస్తాడు. అలాగే బీదలను, పిల్లలను రక్షించి బాధ పెట్టే వారిని దేవుడు నలగొడతాడు. చూడండి, ఇంకో మాట దావీదు భక్తుడు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పెద్దవాడిని అయిన తర్వాత నేను చూస్తున్నాను, నీతిమంతుల సంతానము భిక్షమెచ్చుట నేను చూడలేదు అంటాడు. నువ్వు నీతి మంత్రాలుగా బ్రతుకు, నీతి మంత్రులుగా బ్రతుకు. నీ పిల్లలను దేవుడు పోషిస్తాడు, నీ పిల్లలను దేవుడు గొప్ప చేస్తాడు, నీ పిల్లలను దేవుడు వృద్ధులను తీసుకొస్తాడు, నీ పిల్లలను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. హాగారును చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు నీ దేవుని చేతిలో పెట్టు. మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి నీలో ఉన్న ఆ భవిష్యత్తు గురించిన భయములను తొలగించి ఉన్నతమైన స్థితిని దేవుడు నీ కుటుంబానికి దాయిచ్చేస్తాడు. దేవుని నమ్మండి, దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి నాతో కలిసి. మీరు ఏ వేదనతో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, దేని గురించి మీరు ఆందోళన పడుతున్నారో, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి వేదన పడుతున్నారా, భయపడుతున్నారా, భయపడబాకండి. దేవుడు చూస్తున్నాడు, మీ కన్నీరు చూస్తున్నాడు, మీ ప్రార్థన వింటున్నాడు ఆయన. ప్రభువా మీకు వందనాలు. విన్న వాక్యమును బిడ్డలందరూ ఆదరించినట్లుగా మాట్లాడారు, ధైర్యపరిచారు. వారికి మీరే ఎండ, మీరే కొండ, మీరే కోట, మీరే సహాయకుడు, మీరే పోషించేవాడని బిడ్డలతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆదరించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఆ వాక్యం చేత బిడ్డలు ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. వీరిని, వీరి పిల్లలను, వీరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు ఓర్పుతో శాంతితో సమయం తీసుకుని ఈ వాక్యమైన అందుకు ప్రభు నా ఉన్న మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్లో స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి, ఇవి తీసుకోండి. మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము, మాతో కలిసి సంఘం కూడా ప్రార్థన చేస్తుందని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.